కొన్ని సందర్భాల్లో ఆరోగ్య విషయంలో కొంతమందికి అనుమానం ఉంటుంది, భవిష్యత్తు విషయంలో కొంతమందికి అనుమానం ఉంటుంది, ఉద్యోగ విషయంలో అనుమానం ఉంటుందో ఊడిపోతుందో, ప్రమోషన్ వస్తుందో లేక తీసేస్తారో, ఈ ఉద్యోగం ఎక్స్టెన్షన్ అవుతుందో ఎక్స్టెండ్ అవుతుందో అవ్వదో, ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవుతుందో కాదో, వచ్చే సంబంధం సెటిల్ అవుతుందో కాదో, ఎగ్జామ్లో పాస్ అవుతానో రానో లేదో, రిపోర్ట్ నార్మల్గా వస్తుందో రాదో, ఆ మెడికల్ రిపోర్ట్లో ఎటువంటి వ్యాధి బయటపడుతుందో అనుమానం. నువ్వు అనుమానం కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పటికీ ప్రశాంతంగా జీవించలేవు. ఒక పెద్ద ఆయన ప్రశాంతంగా జీవించాలి. అన్నీ ఉన్నాయి అతనికి, ఆస్తుంది, అంతస్తుంది, కుటుంబం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నరకం చూస్తున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, ప్రశాంతత లేకుండా అస్తమాను తన శరీరాన్ని గిల్లుకుంటున్నాడు. తెలుసా మీకు, ఇదే పని, గిచ్చుకుంటూ ఉంటాడు, గిచ్చుకుంటూ ఉంటాడు. కారణం తెలుసా, అనుమానం. ఏం అనుమానం తెలుసా మీకు, లెప్పరసి వస్తుందేమో అని అనుమానం అట. మరి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ అదొక ఫోబియా, అదొక అనుమానం. నాకు లెప్పరసి వస్తేమో, నాకు లెప్పరసి వస్తుందేమో అనుమానం. ఈ అనుమానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, గిచ్చుకుంటూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండకుండా ఆలోచన వస్తే చాలు గిచ్చుకుంటాడు, కాలు గిచ్చుకుంటాడు, చేయి గిచ్చుకుంటాడు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, భోజనం చేయడానికి వాళ్ళతో అందరితో పాటు కూర్చున్నాడు. ఆ రోజు గిచ్చుకొని చూసుకోలే, సడన్గా డౌట్ వచ్చింది భోజనం చేసే ముందు, అరే ఈరోజు నా శరీరాన్ని గిచ్చుకొని చూడలేదు కదా, ఒకవేళ లెప్పర్స్ ఏమైనా అటాక్ అయిందేమో అని చెప్పి భోజనం చేసినప్పుడు అందరి ముందు గుచ్చుకుంటే ఏం బాగుంటుందని చెప్పి ఎవరికి కనిపించకుండా టేబుల్ కింద కాలు ఉంది కదా, తన తొడను గిచ్చుకున్నాడు, గిచ్చాడు, స్పర్శ లేదండి. ఇదేమిటి స్పర్శ లేదేంటి అని చెప్పి మరలా గిచ్చాడండి, స్పర్శ లేదండి అనుకున్నాను, అనుకున్నదే అయిపోయింది, నాకు వచ్చేసింది కుష్ఠరోగం, గట్టిగా గిచ్చాడు. పక్కన కూర్చున్న ఆంటీ కవ్వుమంది, అదేంటి నేను గిచ్చితే పక్క ఆవిడ కివ్వుమంది ఏంటి, ఏంటమ్మా నువ్వు అరుస్తున్నా, ఇప్పుడు దాకా మీరు గిచ్చుతుంది మీ తొడ కాదు, నా తొడను గిస్తున్నారు మీరు, ఏమిటి నిన్ను గిచ్చానా. అనుమానంతో ఏం చేశాడు, పక్క ఆవిడ గిచ్చిపడేశాడు. ఉందా మీలో ఏదైనా భయము, ఉందా మీలో ఏదైనా ఫోబియా, అలా అవుతుందేమో, అలా జరిగిపోతుందేమో, ఆ రిపోర్ట్ వస్తుందేమో, నాకు క్యాన్సర్ వస్తుందేమో, టీబీ వచ్చేస్తుందేమో, కిడ్నీలు పాడైపోయినాయేమో, ఎక్కువ కాలం బ్రతకనేమో, ఉద్యోగం విషయంలో అనుమానం, బిడ్డల విషయంలో అనుమానం, భవిష్యత్తు విషయంలో అనుమానం, ఆరోగ్య విషయంలో అనుమానం, భర్త విషయంలో అనుమానం, భార్య విషయంలో అనుమానం, చేసే వ్యాపారంలో అనుమానం, ఇలా ఎంతకాలం జీవిస్తావయ్యా నువ్వు అనుమానంతో. బైబిల్ సెలవిస్తుంది అనుమానము కలిగి ఉండకండి, ఎందుకని నువ్వు అనుమానం కలిగి ఉన్నట్లయితే ప్రశాంతంగా జీవించలేవు. కానీ బైబిల్ సెలవిస్తుంది విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే నువ్వు కలవరపడవలసిన అవసరము లేదు. 125వ కీర్తన ఏమని సెలవిస్తుందో తెలుసా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే స్థిరముగా ఉంటాడు. నువ్వు స్థిరముగా ఉండాలంటే నీ విశ్వాసము దేవునిలో ఉండాలి. ఏదైనా సైతాన్ నీ మధ్యలో అనుమానాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా చెప్పేసే, నేను అనుమానించాల్సిన అవసరము లేదు. ఏ ఎందుకని, ఎంతైనా నమ్మదగిన దేవుడు నాకున్నాడు, ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, నేను అనుమానించను. అనుమానించకండి. మరి పైనే ఉంది, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో విచారించకండి, చింతించకండి. రెండోదిగా ఆధ్యాత్మిక జీవితంలో సహోదరి సహోదరులు మనమందరం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం చెప్తాను, వినండి. మనము చింతించకూడదు. బైబుల్ సెలవిస్తుంది చింతించకండి, వ్యభిచరించకండి, దొంగతనం చేయకండి, పొరుగు వాడిది ఆశించకండి, మోసం చేయకండి, అబద్ధాలు చెప్పకండి, త్రాగకండి. ఇది ఏ విధంగా దేవుడు హెచ్చరిక చేశాడో
పాపము చేయవద్దని అలాగే దేవుడు అన్నాడు, చింతించవద్దు.